భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా అధికారం రావడం కోరుకోలే, అధికారం కోసం ఏ రోజు పనిచేయలే. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఈ జాతీయవాదం, హిందుత్వం, దేశభక్తి అనే మూల సిద్ధాంతాలు సంకట స్థితిలో ఉన్నాయి. కాబట్టి టిఆర్ఎస్ పార్టీ చేతిలో మరి ఎంఐఎం పార్టీ లాంటి దేశద్రోహులు అందరు కలిసి కూడా ఇవాళ ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఎస్, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ అహంకారాన్ని దెబ్బతీయాలంటే, వీళ్ళ విధ్వంసకరాన్ని దెబ్బతీయాలంటే, వీళ్ళను వంచివేయాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే, టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావిస్తున్న తరుణంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నాకు బాధ్యత రావడం గొప్ప సువర్ణ అవకాశంగా భావిస్తున్నా. మొన్ననే చూస్తున్నాం మనం పైసాలో నిధులు సేకరించే దౌర్భాగ్య పరిస్థితి మనకు వచ్చింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. ఎప్పుడు మర్చిపోం, బైసాకు వెళ్ళినప్పుడు పసిపాపలను చేతిలో పట్టుకొని మమ్మల్ని కాపాడండి, పెట్రోల్ పోస్తున్నారు, చంపేస్తున్నారు, కాపాడండి కాపాడండి అని అరిసామన్నా ఏడ్సామన్నా అని చెప్పి నా తల్లులు మొన్న వేనప్పుడు చెప్పిన బాధలు ఎప్పుడు మర్చిపోం. అన్నా మమ్మల్ని కాపాడండి, చంపేస్తున్నారు, కాపాడండి, బతికించండి అని చెప్పి నా తమ్ముడు రోడ్ల మీద పరిగెడుతుంటే ఆ ఆర్తనాదాలు మేము ఎప్పుడు మర్చిపోం. వస్తా, మళ్ళా బైసాకు వస్తా, మా తమ్ములకు వస్తా, ధర్మ రక్షకులను. ఏదైతే అక్రమ కేసులతో నా సోదర కార్యకర్తలను, ధర్మ రక్షకులను జైల్లోకి పెట్టినో ఆ తమ్ములను కలవడానికి, ఆ తమ్ములను గుండెలకు హత్తుకోవడానికి మళ్ళీ వస్తా. పైసా ఏరుకుంటా ఆ నిరుపేద నిలువ నీడ లేకుండా చెట్ల కింద జీవిస్తున్నటువంటి ఆ అక్కల తమ్ములను, అక్కలను, చెల్లెలను కలవడానికి ఎట్టి పరిస్థితిలో బయల బహిసాగస్తా. ఇలా కేసీఆర్ సంగతి ఏందో, ఎంఐఎం పార్టీ తుక్కురేగాల సంగతి ఏందో ఎట్టి పరిస్థితి. బండి సంజయ్ రూట్ మార్చడు, బండి సంజయ్ రూట్ మార్చడు. నమ్మిన సిద్ధాంతం కోసం, ఈ ధర్మ రక్షణ కోసం, సమాజం కోసం, పేద ప్రజల కోసం ఎట్టి పరిస్థితుల్లో అనే దారిలో ఓతలప్ప అడ్డదారులు దొక్కేవాడు బండి సంజయ్కి లేదు, భారతీయ జనతా పార్టీకి లేదు. ఈ కేసీఆర్ సంగతి ఏందో, టిఆర్ఎస్ పార్టీ సంగతి ఏందో, ఎంఐఎం పార్టీ సంగతి ఏందో రాబోయే రోజుల్లో మీ అందరి అండతోని ఎట్టి పరిస్థితుల్లో ముందు పోతా.